నమస్కారం. శ్రీరామ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్లోని అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప పడి పూజ కార్యక్రమం బుధవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. సుల్తానాబాద్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు ప్రజలు ఉన్నారు. హరివరాసనం విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరి విమర్దనం నిత్య నర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణకీర్తనం శక్తమానసం భరణలోలుపం నర్తనాలసం అరుణభాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయీ ప్రణయసత్యకం ప్రాణనాయకం ప్రణదకల్పకం సుప్రభాంజితం ప్రణవమందిరం కీర్తన ప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయీ ఆయుధం వేదవర్ణితం గురుకృపాకరం కీర్తన ప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయీ త్రిభువనార్చితం దేవతాత్మకం త్రినయనం ప్రభుం దివ్యదేశికం త్రిదశ పూజతం ప్రదం హరిహరాత్మజం దేవమాశ్రయీ భవభయావహం భావుకావహం భువనమోహనం భూదిభూషణం వాహనం దివ్యవారణం హరిహరాత్మజం దేవమాశ్రయీ కళమృదుస్మితం సుందరాననం కళభకోమళం గాత్రమోహనం కళభకేసరి వాజివాహనం హరిహరాత్మజం దేవమాశ్రయీ శ్రుతజనప్రియం నలభై ఒక్క రోజు గ్రహించడం ఇది మూడు కట్టుకోవాలి స్వాములు. ఎవరు కూడా తప్ప కూడా మాల వేసుకొని 30 రోజులకు 35 రోజులకు ఎవరు కూడా ఇది మూడు కట్టుకోకూడదు. ఆ యొక్క 18 మెట్టకు చాలా విలువ ఉంది. ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క దేవత ఉంటుంది. అందరు కూడా 41 రోజు హైదరాబాద్ని ఇరుగుడి కట్టుకొని స్వామి వారికి దర్శనకు వెళ్ళాలి. ఇది యొక్క నా యొక్క మనవి. అందరు కూడా స్వామి యొక్క మనవి. స్వామి శరణం స్వామి శరణం. ఎంత ఆరోగ్యంగా ఉన్నాము. ఆరోగ్యమే కోట్ల రూపాయల మహాభాగ్యం. ఆరోగ్యం కన్నా మిన్నది ఏది లేదు. ఆరోగ్యం ఉండడానికి మరి కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండడానికి కొరకు లోక కళ్యాణం అంతా కూడా ఆరోగ్యంగా ఉండడానికి కొరకు 41 రోజులు మాలా ధరించి మన సోదరులందరూ కఠిన నియమం మరి కఠిన నిర్బంధాలతోని మరి మాలను మరి ఆ భగవంతుని ప్రార్థించి ఎందుకంటే 41 రోజు చేసేటువంటి గురుస్వాములు మాకు ఉపదేశించేది సన్మార్గము సత్వర్వర్తన. ఆ మార్గాన్ని ఎన్నించుకొని మనము లోకంలో ప్రజల భాగోగులను కాపాడడానికి ఆ భగవంతుడు ఎక్కడైతే సన్నిధానంలో ఉండడో ఆ భగవంతుని పాట రూపేణ ఆ భగవంతుని పూజ రూపేణ ఆ భగవంతుని హస్తం మన నా శరణకోశ ద్వారా శరణం ద్వారా ఆ భగవంతుని ఇక్కడికి ఆహ్వానిస్తే నన్ను ఎంతమంది ఈ ప్రాంతానికి ఆహ్వానించారు. ఎంతమంది శరణం అనే పదము
ఈ ప్రాంతంలో అన్నారు. మరి అన్నటువంటి వారికి ఆ శరణం విన్నటువంటి ఎత్తిపోతల ప్రాజెక్టుపై శ్రీరాంపూర్లో పాలాభిషేకం. ఎత్తిపోతల ప్రాజెక్టుపై శ్రీరాంపూర్లో పాలాభిషేకం. కాళేశ్వరపురం మండల కేంద్రంలో గురువారం గంగారం హుసేన్మియా వాగు నుండి రాయపేట బోడగుట్ట వరకు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించి అక్కడి నుండి ఓదల శ్రీరాంపూర్ మండలాల చెరువులు కుంటలు నింపడం ద్వారా ప్రజలకు నీటి కష్టాలు తిరుగుతాయని ఐడీసీ చైర్మన్ ఈద శంకరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని 22,18,00,000తో ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నందుకు దీనికి సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ బాణాసంచ పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని సారాయగో, జెడ్పీటీసీ లంక సదయ్య, సర్పంచ్ మాధవ సతీష్, ఎంపీటీసీ కొట్టాల మొండయ్య, వైస్ ఎంపీపీ కొనకాడి మల్లారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. ఏదైతే గంగారం హుసేన్మియా వాగు నుంచి రాయపేట వరకు 22,18,00,000 తోటి 73 జీవో ద్వారా ఈనాడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని మంజూరు చేయించినందుకు మా ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజల తరఫున, రైతాంగం తరఫున ఈదశంకరెడ్డి గారు, ఐడీసీ చైర్మన్ గారికి, మరి ముఖ్యమంత్రి గారికి, సంబంధిత మంత్రి హరీష్ రావు గారికి, రాజేంద్రన్న గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఏదైతే ఆ ఇరిగేషన్ ద్వారా లిఫ్ట్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో పెద్దంపేట కానీ, గంగారం ఊసన్నపల్లె కానీ, పందిళ్ళ కానీ, తర్వాత శ్రీరాంపూర్ కానీ, తర్వాత అటు పెగడపల్లి కానీ, నామసాన్పల్లె కానీ, తర్వాత ద్వాని ద్వారానే ఏదైతే మంగపేట కూడా ఈ లిఫ్ట్ ద్వారా పెద్ద మొత్తంలో ఈ గ్రామాలను కలుపుకొని ఈ చెరువులు కుంటలు నింపే అటువంటి పరిస్థితి కొనసాగించేటువంటి పరిస్థితి నడుస్తూ ఉన్నది. అది నింపినటువంటి పరిస్థితులలో రైతాంగం రెండు పంటలు కూడా మంచిగా పంటలు పండించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఏదైతే హుసేన్మియా వాగులో వర్షాకాలంలో వేస్ట్గా పోయేటువంటి వాటర్ ద్వారానే ఈ చెరువులు కుంటలు నింపుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది కాబట్టి ఇది చాలా శుభపరిణామం. ఏదైతే రైతులందరికీ కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమం కాబట్టి దీనికి మంజూరు తెప్పించినందుకు శంకరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతాను. శ్రీరాంపూర్ అంటేనే ఎస్ఆర్ఎస్పీకి మారుమూల ప్రాంతం, టైలాండ్ ప్రాంతం. ఎస్ఆర్ఎస్పీలో ఎన్ని వాటర్ ఉన్నా కూడా శ్రీరాంపూర్ మండలకు నీళ్లు రావాలంటే అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. దానిలో భాగంగా ఈ ప్రాంతవాసి ఇక్కడ మాజీ ఎంపీపీగా చేసిన ఈద శంకరన్న ఐడీసీ చైర్మన్ అయిన తర్వాత ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా ఎక్కడైతే మనము చెక్ డ్యాములు కానీ చెరువులు కానీ కట్టుకుంటామో దాని ద్వారా కింది రైతాంగానికి చాలా ఉపయోగపడతాయనే ఆలోచన కొద్దీ వారు ఒక పెద్ద మనసుతోటి గత 3-4 నెలల కింద సర్వే చేయించడం జరిగింది. ఏదైతే పక్కన ఉన్న హుసేన్మియా వాగులో వర్షాకాలంలో అధిక వాటర్ వచ్చి ఈ శ్రీరాంపూర్ మండల్ దాటిపోయి మానేరు ఆ తర్వాత గంగలో పడి వెళ్ళిపోతూ ఉంది. అట్లాంటి వాటర్ను మనం ఇక్కడనే ఒడిసి పట్టుకొని దాన్ని మనం ఒక చెక్ డ్యాములు కట్టించుకొని మన ప్రాంతానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలనే ఒక పెద్ద మనసుతోటి ఆలోచన చేసిన శంకరన్న గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. దానిలో భాగంగానే ఏదైతే రాయపేట బోడగుట్టల్లో 22,18,00,000 మంజూరు తెప్పించినందుకు ఈ ప్రాంతము మా శ్రీరాంపూర్ మండల్, ఓదల మండల తరఫున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. శంకరెడ్డి గారు బాగా ఆలోచించి ఇది శ్రీరామ్ ఎస్ఆర్ఎస్పీ వాటర్కు దూరమైన ప్రాంతం ఇది. కాకపోతే ఈ చెరలో ఇటు ఎడారి అంతా బీడిగా ఉండడం చేయబట్టి ఆయన బాగా గుర్తించి ఇది చేసినందుకు ఇది దీంతో అన్ని చెరలు కానీ మిగతా బీడి భూములు కానీ అన్ని పంటలకు అనుకూలంగా పడుతాయి. హుసేన్మియా వాగు నుండి లిఫ్ట్ ఇరిగేషను, గంగారం నుండి రాయపేట గోడగుట్ట పైకి 22,18,00,000 నిధులు మంజూరు చేసినందుకు మా కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణ తరఫున కేసీఆర్ గారికి మా హృదయపూర్వక వందనాలు తెలుపుతూ మా రైతులు పంటలు రెండు పంటలు పండాలని కోరుకుంటున్నాం. ఎత్తిపోతల ప్రాజెక్టులపై గంగారం పెద్దంపేటలో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
కాళేశ్వరంపూర్ మండలంలోని గంగారం పెద్దంపేట గ్రామాల్లో హుస్సేన్ మియా వాగు నుండి రాయపేట బోడగుట్ట వరకు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించి అక్కడి నుండి ఓదల శ్రీరాంపూర్ మండలాల చెరువులు కుంటలు నింపడం ద్వారా ప్రజలకు నీటి కష్టాలు తొలగుతాయని ఐడీసీ చైర్మన్ ఈర శంకరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని 22,18,00,000 రూపాయలతో ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నందుకు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ బాణాసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీ కోనగాడి మల్లారెడ్డి, ఉప సర్పంచ్ పెంతల మల్లయ్య, జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ రేకుల రఘు, చిన్న రఘు, ముసుకు తిరుపతి, నేదురు రమేష్, అనమల రాజ్రెడ్డి, ముసుకు శ్రీనివాస్, పుట్ట సదయ్య, మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. ఆయన కృషి వలన ఇవాళ పెద్దపల్లి జిల్లాలో మనకు చిన్న నీటి పారుదల శాఖ నుంచి 22 కోట్ల రూపాయలు తెలంగాణ గవర్నమెంట్ శాంక్షన్ చేసి గంగారం నుంచి రాయపేట గుట్టల వరకు పైప్ లైన్ వేసి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువుల కుంటలకు నీళ్లు నింపడానికి ప్రభుత్వము 22 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ శాంక్షన్కు సహకరించినటువంటి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మరి మంత్రి హరీష్ రావు గారికి, ఐడీ చైర్మన్ శంకరెడ్డి గారికి, మరి ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి గారికి, మన ఎంపీడీసీ మల్లన్న గారికి, ఉప సర్పంచ్ మల్లన్న గారికి, మండల అధ్యక్షుడు సారేగౌడ్ గారికి, జెడ్పీడీసీ లంక సదయ్య గారికి, మా మత్స్యకారుల సంఘం తరఫున కృతజ్ఞత. గంగారం వాస్తవ్యులు అయిన రాష్ట్ర ఐడీసీ చైర్మన్ ఈర శంకర్రెడ్డి గారు కృషితో ఈరోజు ఈ శాంక్షన్ జరగడం జరిగింది. కావున మరి వారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, ఐడీసీ చైర్మన్ ఈర శంకర్రెడ్డి గారికి, హరీష్ రావు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కాల్వ శ్రీరాంపూర్, ఓదల మండలాలు, తేలెండు ప్రాంతాలు కనుక మరి ఒక పక్క హుస్సేన్ మియా వాగు ఉన్నా మరో పక్క మానేరున్నా ఈ శ్రీరాంపూర్, ఓదల మండలాలు 2 పంటలు పండించుకునే స్థితిలో లేవు. ఎన్నడూ కరువు ప్రాంతంగానే ఉంటుంది శ్రీరాంపూర్, ఓదల మండలాలు. మరి ఈ మండలాల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి గౌరవ ఈరశంకర్రెడ్డి గారు దీన్ని మండలాలను దృష్టిలో పెట్టుకొని, ఈ కరువు ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ ఎత్తిపోతల పథకాన్ని తను ఐడీసీ చైర్మన్ అయిన తర్వాత ఈ 2 మండలాలు సస్యశ్యామలం, నీటితో సస్యశ్యామలం కావాలని ఒక ఆలోచనతో ఇంత కష్టపడి మరి ఈరోజు శాంక్షన్ ఇప్పించడం జరిగినది. ఆయన మొట్టమొదటి నుండి ఐడీసీ చైర్మన్ శాఖ తీసుకున్న తర్వాత చాలా కృషి చేస్తూ ఆయన పట్టుదలతో ఈరోజు మనకు ఈ ఎత్తిపోతల పథకం ద్వారా రాయపేట వరకు అంటే వివిధగా మనకు సుమారుగా 10 నుండి 12 చెరువులకు కుంటలకు నీరు అందించడానికి ఆయన ఎల్లవేళ కృషి చేస్తున్నారు. దానికి మనకు నీరు పూర్తిగా సమృద్ధిగా నిండినట్టయితే మనకు ముదిరాజు కులస్తులకు చేపలు పట్టుకోవడానికి కానీ, తర్వాత మన పశువులకు తాగడానికి కానీ, మన పంటలు పండించుకోవడానికి కానీ వివిధ రకాలుగా అన్ని రకాలుగా చేదోడు బాదోడుగా వండుకుంటూ మన మండలాన్ని ఇంకా అభివృద్ధిలో నడిపించాలని చెప్పేసి తన తపన ఆలోచన ఉన్నది. కాబట్టి నెక్స్ట్ వచ్చే ఖరీఫ్ సీజన్లో ఒక్కొక్క ఎకరానికి 8,000 చొప్పున కూడా మన రాష్ట్ర ప్రభుత్వం రైతు ఖాతాలు జమ అయ్యేటట్టు కూడా మన ప్రభుత్వం చేస్తుంది. చైర్మన్ శంకరెడ్డి గారికి, ఈ మన గ్రామ ప్రజల తరఫున ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేసినందుకు ఈ ప్రజలందరూ రుణపడి ఉంటారు. మీర్జంపేట సమ్మక్క జాతరకు వేలంపాట. ఫిబ్రవరి 1 నుండి 3 వరకు జరిగే మీర్జంపేట సమ్మక్క సారలమ్మ జాతరలో సరుకులు అమ్ముకోవడానికి ఈ నెల 7న మీర్జంపేటలో వేలంపాట నిర్వహిస్తున్నట్లు జాతర కమిటీ చైర్మన్ గూడెపు జనార్దన్ రెడ్డి తెలిపారు. జాతరలో కోళ్లు, కొబ్బరికాయలు, బెల్లం తదితర సరుకులు అమ్ముకోవడానికి వేలంపాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేలంపాటలో పాల్గొనే వారు ఉదయం 8 గంటలకు హాజరు కావాలని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పులి రాములు, నరేల శంకర్ తదితరులు ఉన్నారు. మిర్జంపేటలో అతి వైభవంగా జరుగు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర 1, 2, 3 తేదీలలో ఫిబ్రవరిలో జరిగే జాతరకు 7 తారీఖు నాడు, అంటే జనవరి 7 తారీఖు నాడు ఆదివారం నాడు ఉదయం కొబ్బరికాయలు, కోళ్ళు టెండర్లు పిలవడం జరుగుతుంది. టెండర్లకు ఆసక్తి ఉన్నవారు పొద్దున ఉదయం 8 గంటలకు రావాల్సిందే కోరుకుంటున్నాను. అదేవిధంగా మిర్జంపేటలో జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు అతి అంగరంగ వైభవంగా మేము ఇంటి విలవేలుపుగా ఊరందరం కలిసికట్టుగా ఉండి
నిర్వహించుకుంటున్నాం. ఆదివారం నాడు ఉదయం 7 గంటలకు గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద టెండర్లు పిలవడం జరిగినది. పట్టాదారులకు పత్రాలు అందజేశారు తహసీల్దార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణలో భాగంగా ఓదెల మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల అనంతరం శుద్ధీకరణ ప్రతులను పట్టా పంపిణీ చేశారు. గురువారం మండలంలోని గుంపుల గ్రామంలో తహసీల్దార్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, కనగర్తి గ్రామంలో డిప్యూటీ తహసీల్దార్ వసంతరావు ఆధ్వర్యంలో రెవెన్యూ గ్రామాల్లో పట్టాదారులకు పత్రాలు పంపిణీ చేశారు. తిరిగి అర్జీలు తీసుకున్న వాటిని విచారణ చేసి తప్పులను సవరణ చేసిన కంప్యూటర్ పహానీలను గ్రామ పంచాయతీలో ప్రదర్శించినట్లు తెలిపారు. రైతులు ఎలాంటి తప్పులు ఉన్నా తిరిగి రెవెన్యూ సిబ్బందిని కలిసి సరిచేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ వసంతరావు, ఆర్ఐలు వెంకటరాజం, ఉమాపతి, సర్పంచులు ఉప్పుల సంపత్ కుమార్, పుప్పాల శంకర్, ఎంపీటీసీ చొప్పరి సారమ్మ, మాజీ సర్పంచ్ ఆర్ఐలు మొండయ్య, విఆర్ఓలు రైతులు ఉన్నారు. మోక మీద ఉన్న రైతులకు ఎకరాకు 4,000 ఇస్తారా, లేకపోతే పట్టా మీద ఉన్న రైతులకు 4,000 ఇస్తారో అది పూర్తి స్థాయిలో రైతులందరికీ అవగాహన కల్పించాలి. ఈ కార్యక్రమం మంచిదే అయినప్పటికీ దీన్ని పూర్తి స్థాయిలో అధికారులు పూర్తి విధంగా సర్వే చేయలేదు. దీన్ని అతి త్వరలో సర్వే చేయించి పూర్తి స్థాయిలో రైతులకు ఎకరాకు 4,000 మోక మీద ఉన్న రైతులందరికీ ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే నెలకు 2 టన్నులు కాలనీళ్ళు వచ్చేది, కనీసం ఒక్కరోజు కూడా ఈ నెలలో నీళ్లు రాలేదు. ఈ వారమైనా నీళ్లు పూర్తి స్థాయిలో ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఇప్పించి రైతులు నాట్లు వేసుకునేలా ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. 24 గంటల కరెంట్ ఇస్తున్నామని ఎలాగైతే చెప్తున్నారో కనీసం వారానికి 24 గంటలన్న పూర్తి స్థాయిలో నీటిని ఇచ్చి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాను. ప్రక్షాళన కార్యక్రమం కింద ఏవైతే మనకి ఇప్పటివరకు పనులు జరిగినాయో తుది గ్రామ సభ అంటే ఇక్కడ అంటే మనకి ఏదైతే కరెక్షన్ చేసినామో ఏవైతే విరసన చేసినామో ఇవన్నీ ఈరోజు పంచడం జరుగుతుంది రైతులకు. ఇక్కడ మొత్తం అర్జీలు మనకు 560 అర్జీలు వచ్చినాయి. అర్జీలు పరిష్కరించడం అవి విరాసత్తులు 54, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు 20, 74 మొత్తం 74 డాక్యుమెంట్లు ఇవి పరిష్కరించడం. ఇప్పుడు దీంట్లో వీళ్ళకు రైతులకు ఇవి మన 1B కాపీలు పంపిణీ చేస్తున్నాం. సాదా బైనామా కింద మన ఇంతకుముందు 8 నెలల క్రితం సాదా బైనామా కింద పెట్టుకున్నాయి, పెండింగ్లో ఉండే ఒక 70 దరఖాస్తులు పరిష్కరించడం. దీంట్లో పట్టదారు పేర్లు ఒక 7 పట్టదారు మన వాళ్ళ ఇంటి పేర్లు ఒక 15, వాళ్ళ తండ్రి పేర్లు 13, డబుల్ ఖాతాలు అంటే 2 ఖాతాలు ఉన్న వాళ్ళు ఒక 36, కోర్టు కేసులు అంటే 5 పెండింగ్ ఉన్నాయి. అవి కోర్టు కేసులు కాబట్టి మనం పరిష్కరించలేము, వాళ్ళు కోర్టు ద్వారా వస్తేనే పరిష్కరిస్తాం. ఈరోజు దీనికి మన ఎంపీటీసీ గారు, ఇక్కడ సర్పంచ్ గారు అందరూ హాజరు కావడం జరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.